తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాగా తెలంగాణ స్పీకర్గా వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది రెండు పేల పన్నెండులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో టెక్స్టైల్ మంత్రిగా ప్రసాద్ కుమార్ పనిచేశారు తాజాగా కాంగ్రెస్ నిర్ణయంతో దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ పదవిని కట్టబెట్టినట్లయింది